హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మన ఇంటి టిప్స్. ఇవాళ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్దామని వచ్చేసానండి. మరి ఆ టిప్ ఏంటో చూద్దామా? మరి ఆ టిప్ ఏంటంటే, మనలో చాలామంది ఆడవాళ్ళు స్కిన్ బ్లాక్గా ఉంది, అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇట్లా ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. దీన్ని కానీ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీ ఫేస్ చాలా స్మూత్గా అవుతుంది, అలాగే మన ఫేస్ బ్లాక్గా ఉండే స్కిన్ కూడా చాలా వైట్గా మారుతుందండి. ఇది ఒకరోజు రెండు రోజులు చేసి వదిలేయకూడదండి. కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారంటే మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది. మరి దీనికి ఏం కావాలో చూద్దామా. నేను ఇక్కడ ఒక్క స్పూను శనగపిండి తీసుకున్నానండి, అలాగే ఒక్క స్పూను బియ్యం పిండి తీసుకున్నాను, అలాగే దీనికి సరిపడా పాలు కొన్ని తీసుకున్నాను. మీరు పచ్చిపాలైనా సరే లేదా కాచిన పాలైనా పర్లేదండి, ఏదైనా పర్లేదు. ఈ మూడింటిని ఒక బౌల్లో వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇది మీ ఫేస్ పైన బాగా స్క్రబ్లా చేసుకోండి. ఈ స్క్రబ్లా చేసుకున్నారంటే మనకి బ్లాక్ హెడ్స్. ఇప్పుడు దీన్ని మీ ఫేస్కి స్క్రబ్లా అప్లై చేసుకోండి. ఫేస్ ఒకసారి మామూలు వాటర్తో వాష్ చేసుకొని మీ ఫేస్కి మొత్తం స్క్రబ్లా చేసుకోండి. దీన్ని కంటిన్యూస్గా 1 వీక్లో ఒక 3 టైమ్స్ కానీ చేశారంటే 1 మంత్ కంటిన్యూస్గా చేయండి, మీకు రిజల్ట్ అనేది 100% వస్తుందండి. అలాగే మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంటే డైలీ మీరు స్నానం చేసే ఒక 1/2 అవర్ ముందు శనగపిండి తీసుకొని ఫేస్కి స్క్రబ్లా అప్లై చేసుకోండి, డైలీ చేసుకోండి. శనగపిండిలో ఎంత మంచి గుణాలు ఉన్నాయో మనందరికీ తెలుసు కదా. డైలీ శనగపిండి అలాగా అప్లై చేసుకోండి. ఇంకా కొంచెం ఓపిక ఉంటే ఆ శనగపిండిలో కొద్దిగా పసుపు వేసుకొని డైలీ స్క్రబ్లా చేసుకోండి. ఇలా స్క్రబ్లా చేసుకున్న ఒక 1/2 అవర్ తర్వాత మంచిగా వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఇలా కంటిన్యూస్గా 1 మంత్ చేయండి.